Hi friends, I am Anjanilu. Welcome back to Telugu Tech Zone by Anji channel. Mari ivalti video lo manam Microsoft Word lo ye version lo aina sare manam ikkada screen meeda itla horizontal ruler ikkada vertical ruler aithe chustunnam kada. Okay, so ee ruler oka vela meeku millimeters lo gaani centimeters lo gaani itla kanipistunte ante meeku kavalsinatvanti measurements lo ki marchukovalanukunnappudu adi ela cheyalanedi ee video lo manam telusukobothunnam. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మీరు ఒకవేళ ఏ వర్షన్లో అయినా సరే, బట్ వే అనేది డిఫరెంట్ ఉన్నా కూడా, ఇప్పుడు మనం ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత కింద మనకు ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇందులో రైట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ వర్డ్ ఆప్షన్స్ అనేది వస్తుంది. ఇందులో మీరు అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ అయితే చూడండి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ స్క్రాల్ బటన్ ద్వారా కిందికి స్క్రాల్ చేసేయండి. స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిస్ప్లే అనే ఆప్షన్ ఉంది కదా, దీని కింద ఇందులో చూడండి షో మెజర్మెంట్స్ ఇన్ యూనిట్స్ ఆఫ్ సెంటీమీటర్స్లో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి మీకు ఇంచెస్లో కావాలా, మిల్లీమీటర్స్లో కావాలా, పాయింట్స్లో కావాలా, పికాస్లో కావాలని అడుగుతుంది. సో ఇంచెస్లో మనకు ఫ్లెక్సిబిలిటీగా ఉంటే ఇంచెస్లో పెట్టుకోండి, మిల్లీమీటర్స్లో ఫ్లెక్సిబిలిటీగా అంటే మిల్లీమీటర్స్లో పెట్టుకోండి. సో ప్రస్తుతానికైతే నేనేం చేస్తున్నాను, ఇంచెస్లో పెట్టుకొని ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇంతకు ముందు ఉన్నటువంటి మెజర్మెంట్కి ఇప్పుడున్నటువంటి మెజర్మెంట్కి తేడా ఉంది కదా. సో బట్ అంతా సేమ్ అయినప్పటికీ మనం ఏ మెజర్మెంట్కి అయితే అలవాటు పడి ఉంటామో సో అది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకవేళ మీకు ఈ రూలర్ అనేది కనిపించలేదనుకోండి, సో ఇక్కడ మనకు పైన వ్యూ ట్యాబ్ అనేది కనపడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే రూలర్ అనేది ఉంటుంది చూడండి. టిక్ మార్క్ తీసేస్తే వెళ్ళిపోయింది, మరియు టిక్ మార్క్ ప్రెస్ చేస్తే యాడ్ అయిపోయింది అనమాట. ఇలాగ మనం రూలర్ని కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, సో మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఇలాంటి టాపిక్స్ కోసం అయితే మీరు మా ఛానల్ని తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. థ్యాంక్ యూ.